ఓం శ్రీ గురుభ్యో నమః. యతీశ్వరుల పవిత్ర పాద పద్మములకు నమస్కరిస్తూ కాళిదాస మహాకవి విరచిత నాటక పరిచయ కార్యక్రమంలో మునుపటి రెండు భాగములలో అభిజ్ఞాన శాకుంతల నాటకంలోని పలు ఘట్టాలను మనందరికీ తెలియజేశారు గురువు గారు. సో ఈ రోజున ఆ నాటకంలోని తదుపరి ఘట్టాలను మనకు పరిచయం చేయమని గౌరవనీయులు శ్రీ ఎన్వి దేవి ప్రసాద్ గారిని మన సాంప్రదాయ పాఠశాల తరఫున ఆహ్వానిస్తూ चतुर्मुख मुखां भोजवन हंसवधूर्ममा मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे परंपरा श्री गुरुभ्यो नमः. శకుంతలకి చెప్పవలసినది ఉపదేశం, అలాగే దుష్యంతునికి చెప్పవలసినటువంటి తెలియజేయవలసినటువంటి ఉపదేశాన్ని తెలియజేశాడు. సఖ అనసూయ ప్రియంబద ఇద్దరు శకుంతల యొక్క ఆ అవస్థను చూసి ఇంకా మళ్ళీ శకుంతలను ఎప్పుడు చూస్తామో అనేటువంటి ఒక విరహతాపంతో, భవిష్యత్తులో ఉండే జరగబోయేటువంటి విరహతాపంతో అలా గాఢంగా ఆలింగనం చేసుకున్నారన్నమాట, కౌగలించుకున్నారు. శకుంతల కూడా సఖిల్ని ఇద్దరినీ కూడా పిలిచి అనసూయ ప్రియంబదల్ని గాఢంగా కౌగులించుకుంది. ఇదే సందర్భం అనుకుని ఆ సఖి శకుంతల దగ్గర రహస్యంగా, సఖి శకుంతల ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, ఎందుకైనా మంచిది, ఆ ఉంగరం జాగ్రత్తగా పెట్టుకో, రాజుగారు ఇచ్చినటువంటి నీ భర్త అయినటువంటి దుష్యంతుడు ఇచ్చినటువంటి అతని పేరు చెక్కబడినటువంటి ఆ యొక్క ఉంగరం, దానికే అభిజ్ఞానం అని పేరు అన్నమాట. ఒక గుర్తుగా ఇవ్వవలసినట్టు ఇచ్చినటువంటి వస్తువుని అభిజ్ఞానం అంటారు. అలాగే రామాయణంలో సుందరకాండలో హనుమంతుడు ఆ రాముల వారి యొక్క అంగులీయకాన్ని చూపించడం, అదే అభిజ్ఞానం. అదే బేసిక్గా ఇక్కడ వచ్చేసి ఆ అంగులీయకాన్ని తీసుకున్నాడు అనమాట కాళిదాస్. తీసుకుని అందుకని అభిజ్ఞానాన్ని చూపించు, ఎందుకైనా జాగ్రత్తగా పెట్టుకో, ఒకవేళ గనక దుష్యంతుడు నిన్నేమన్నా తిరస్కరిస్తే ఆ సమయంలో ఈ అభిజ్ఞానాన్ని చూపు, ఈ ఉంగరాన్ని చూపి అతనికి జ్ఞాపకం చేయి. వెంటనే కూడా అతనికి జ్ఞాపకం వస్తుంది. అనగానే శకుంతలకి షాక్ అయిపోయింది అనమాట. ఒక్క క్షణంలో అసలే విచారంగా ఉంది. చాలా బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి ఇలా రాజు ఒకవేళ తిరస్కరిస్తే అని ఒక మాట చెప్పి ఉంగరాన్ని చూపించు అని చెప్పి చెప్పంగానే చాలా బాధ వేసింది అనమాట. హఠాత్తుగా అయినప్పటికీ కొంత మనసులో బాధపడింది. ఆ అట్లాగా ఎందుకని ఎట్లా అంటున్నారు, ఎందుకని మీకు ఆ సందేహం వచ్చింది అని అన్నది అనమాట. స్త్రీల హృదయం చాలా సుకుమారమైంది కదా, అందుకని వెంటనే పాపం బాధపడిపోయింది. అయితే నన్ను అంగీకరించడంటావా అని ఇలా మాట్లాడసాగింది. అప్పుడు అనసూయ ప్రియంబదలు ఇద్దరు చెప్పారమ్మా, ఈ మీద ఉన్నటువంటి ఒక ప్రేమ మమకారం చేత మాకట్లా సందేహాలన్నీ వస్తున్నాయి. ఎక్కడైతే మమకారం ఎక్కువ ఉంటుందో అక్కడ భయం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే పిల్లలంతా చూడండి, ఎక్కడికైనా వెళ్ళాడంటే వాడు మళ్ళీ క్షేమంగా రావచ్చు, కానీ మనకి తప్పుగానే ఒక భావన కలుగుతుంది అన్నమాట. ట్రైన్లన్నీ సరిగ్గా వెళ్తున్నాయో లేవో, వీడు సరిగ్గా ఎక్కడైనా పడిపోయాడేమో, ఈ అమ్మాయి ఎక్కడ, అలాంటి ఒక ఆలోచనలు వస్తాయి. కానీ ఎందుకని అలా వస్తుందండి, అతి స్నేహ పాపశంకి అంటాడు. స్నేహము
మన మీద ఎక్కువ ప్రేమ మమకారం ఉండేటప్పటికీ ఇలా అయిపోతుందేమో అలా అయిపోతుందేమో అని ఒక ఊహలు జరగనటువంటి ఊహలు కూడా మనం తలుచుకుంటాము ఊహించుకుంటాము అని చెప్పి శకుంతలకి కొంచెం మనసుకి ఆవేదన తగ్గేట్టుగా చేసి వెళ్ళిందనమాట. ఆ గురించి పంపించారు, ఇద్దరు చెప్పారనమాట, ఆశ్వాసపరిచారు. ఆ తరువాత శకుంతల తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి, నాన్న మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానో ఏమో, మళ్ళీ ఈ తపోవనానికి ఎప్పుడు వస్తానో, ఎందుకమ్మా నువ్వు తపోవనానికి ఇప్పుడెప్పుడే ఎక్కడ వస్తావు అన్నాడు ఆయన ఖండవ మహర్షి. ఇప్పుడు అట్లాగే అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడు, భూత్వాచిరాయ చతురంత వహీంసపత్ని దౌష్యంతి అప్రతిరథం తనయం నివేశ్య, అక్కడంతా పిల్లా పాపలతో ఈ కుమారుణ్ణి కలగబోయేటువంటి కుమారుణ్ణి పెంచి పెద్ద చేసి వాడు వాడు చేసేటువంటి అల్లరి చిలిపి పనులు ఆ ఆతిథాయితనం ఇవన్నీ చూసి ఆ తర్వాత వాడు విద్య నేర్చుకుని వాడికి చదువు బోధించి గురువుల చేత చదువు చెప్పించి ఆ బాధ్యతలన్నీ నిర్వహించి ఇటుపక్క రాజ్యాన్ని చూసుకుంటూ ఇటుపక్క మహారాణిగా రాజుగారికి కావలసినటువంటి సమకూరుస్తూ ప్రజల యొక్క క్షేమాన్ని అంతా చక్కగా చూసుకుంటూ దౌష్యంతి అప్రతిరథం తనయం నివేశ అలా కొంచెం కాలం గడిపోయి ఆ పిల్లవాడు చక్కగా చదువుకుని శాస్త్రములు వేదములు శాస్త్రములు అన్ని చదువుకుని ఒక ప్రయోజకుడయ్యి మహావీరుడయ్యి ఆ మహావీరుడు పలు రాజ్యాల్ని జయించి భారతదేశాన్నంతా జయించి చక్రవర్తిగా అయినప్పుడు ఆ చక్రవర్తిని సింహాసనంలో కూర్చోబెట్టి రాజుగా చేసి వానప్రస్థాశ్రమానికి నువ్వు భర్తతో సహా ఇక్కడికి రాబోతావు తప్పకుండా, అప్పుడు కానీ నీకు సమయం దొరకదు అంటాడనమాట. ఎంత మంచి మాట మనం అనుకుంటాం పెళ్ళయ్యేటప్పుడు, అత్తగారింటి అత్తవారింటికి వెళ్ళేటప్పుడు అట్లా అనిపిస్తుంది. పిల్లా జల్లా వాళ్ళు పుట్టి వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ యొక్క యోగక్షేమాలు, అలాగే అత్తమామల్ని చూసుకుంటూ వాళ్ళ యొక్క ఆరోగ్యము కావలసినది, కుటుంబ నిర్వహణ ఆర్థిక విషయాలన్నీ చూసుకుంటూ ఇదంతా మేనేజ్ చేయాలి. కుటుంబానికే ఇంత ఉందంటే రాజ్యానికి ఎంత ఉంటుంది? కాబట్టి నువ్వు అనుకున్నంత సులువు కాదు, ఇది సులభం కాదు. భర్త్రా తదర్పిత కుటుంబ భరేణ, అలా ప్రయోజకుడు వంశ ప్రదీపుడైనటువంటి వాడు వంశోద్ధారకుడైనటువంటి వాడు నీ యొక్క గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు ప్రయోజకుడయ్యి వచ్చినప్పుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టి వానప్రస్థాని కదా శాంతే కరిష్యసి పదం పునరాశ, మళ్ళీ ఆశ్రమంలో అడుగు పెడతావమ్మా, అంతదాకా నీకు ఎడతెరిపి లేకుండా పనులున్నాయి, నువ్వు అనుకున్నట్లు కాదు, కాబట్టి ఏమి విచారపడబోక అని చెప్పి పంపిస్తాడనమాట. ఈ విధంగా తన యొక్క కుమార్తెని పంపిస్తూ మంచి భర్త దొరికినందుకు ఆ భర్తని అభిజనవతో భర్తు శ్లాఘ్యే గృహిణీపదే, అందరి చేత శ్లాఘింపబడినట్టు ఒక ఆదర్శ గృహిణిగా, ఒక ఆదర్శ మహారాణిగా, ఒక ఆదర్శ నిర్వహణ శక్తి కలిగిన సంపన్నురాలైనటువంటి దానిగా విభవ గురుభి అందరి చేత శ్లాఘింపబడి విభవ గురుభి నీ యొక్క ఐశ్వర్యములు వాళ్ళందరినీ చూసుకోవడం ఇవన్నీ సరిపోతాయి. ప్రతి క్షణం ఆకుల ఒక్క క్షణము నీకు పని ఉంటూనే ఉంటుంది, తీరికనేటువంటిది అసలు ఉండదు. మమ్మల్ని గురించి ఆలోచించేటువంటి సమయం కూడా నీకు ఉండదు. అప్పుడప్పుడు ఒక ఝలక్ అట్లా వస్తుందనమాట, అయ్యో నాన్న ఏం చేస్తున్నారో, అయ్యో అమ్మ ఏం చేస్తుందో, చెల్లెలు ఏం చేస్తుందో, అక్కయ్యలు ఏం చేస్తున్నారో అని అనిపిస్తుంది అంతే. ఆ క్షణం తర్వాత మళ్ళీ పిల్లవాడు ఏడవడమో, వాడు ఏదో అల్లరి చేయడమో, ఇదే ఏదో తనయ మచిరాత్ ప్రాచీవార్థం ప్రసూయత పావనం, అప్పుడు నువ్వు ఆ తండ్రి యొక్క వియోగాన్ని నువ్వు ఫీల్ అవ్వవు అనమాట. ఎందుకంటే పనులు కంటిన్యూస్గా ఉంటున్నాయి. వెళ్ళిరా అమ్మా, వెళ్ళిరా క్షేమంగా వెళ్ళిరా అంటాడనమాట.
ఈ విధంగా పంపించిన తర్వాత శకుంతల శిష్యుడు చెప్తాడు, స్వామి గురువుగారిని గురువుగారిని ఓదకాంతం అంటే ఏంటి? ఒక ఉదకం అంటే నది సరస్సు ఏదైనా ఉంటే ఆ తీరం వరకే వెళ్ళాలట బంధువుల్ని సాగనంపేటప్పుడు, ఆ తర్వాత దాన్ని దాటి వెళ్ళకూడదు అనేటువంటిది శాస్త్రం ఉంది. కాబట్టి గురువుగారు తమరు ఇక్కడనే ఇక్కడే నుంచోవాలి, సమయం అవుతోంది, సరే మేము మనం సెలవు తీసుకుంటామని చెప్పి గురువుగారి దగ్గర చెప్తారనమాట. ఈ విధంగా శార్ంగరవుడు శారద్దుడు గౌతమి అనేటువంటి ఆ సన్యాసిని ఆ తరువాత శకుంతలతో పాటు అలా వెళ్తున్నారు. అలా దూరంగా వెళ్ళంగానే కర్ణుడు బాధపడుతున్నాడు. ఒక పక్కన బాధ ఉంది, ఇంకో పక్కన సంతోషం ఉంది, సంతోషపడుతున్నాడు. ఇలా ఆలోచిస్తున్నాడు, ఈమె కోసం పరిహారం కోసమే ఈమెకి గ్రహస్థితి బాగాలేదని ఈమెకి ఎట్లాగైనా వివాహం చేయాలని అలా వరుణ్ణి వెతుకుతూ 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 ఉన్నాను, చాలా కాలం వెతుకుతున్నాను, దీనికి ప్రాయశ్చిత్తం కోసం ఈమె యొక్క గ్రహ దోషాలని నివృత్తి చేసుకోవడం కోసం అక్కడికి కూడా వెళ్ళొచ్చాను, ఏదో భగవద్ అనుగ్రహం వల్ల నా యొక్క జాతకం బాగుండడం వల్ల అర్థో హి కన్యా పరకీయేవా తామద్య సంప్రేష్య పరిగ్రహీతు. చాలా చక్కని శ్లోకం. ఆడపిల్ల అంటే ఒక ఏదో ఒక సమయంలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళవలసిందే, ఎప్పుడూ శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండదు కదా ఆయన చెప్తున్నాడు. కణ్వుడి మూలంగా కాళిదాసు చెప్తున్నాడు, అర్థో హి కన్యా పరకీయేవా. ఈ ఆడపిల్ల అనేటువంటి ఐశ్వర్యం ఉందే, ఆ ఐశ్వర్యాన్ని మనం కాపాడాలి, జాగ్రత్తగా కాపాడి ఒకళ్ళకి ఒప్పజెప్పాలి, మంచి ఒక యజమానికి ఒప్పజెప్పాలి. పరకీయం, అది పరకీయమైనటువంటి వస్తువు, ఇంకోళ్ళది వస్తువు, మన దగ్గర ఉన్నంత వరకు మనది, ఏదో ఒక సమయంలో ఒకళ్ళకి ఒప్పజెప్పాల్సినటువంటి డ్యూటీ ఉన్నదన్నమాట, బాధ్యత ఉన్నది, కర్తవ్యం ఉన్నది. అలా కర్తవ్యం చెయ్యకపోతే తండ్రి వాచ్యుడవుతాడు అంటాడనమాట, అంటే నిందింపదగ్గవాడుగా అవుతాడు అని శాస్త్రాలు స్మృతులు చెప్తున్నాయన్నమాట. సకాలంలో కన్యకి వివాహం చేయాలి, ఆ కాలం దాటిపోతే మళ్ళీ మనకి మంచివరుడు దొరుకుతాడా లేదా అనేటువంటిది సంశయం అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క సకాలంలో వివాహం చేయడం అనేటువంటిది పెద్ద బాధ్యత. పరకీయ తామత్య, ఒకళ్ళు ఒక వస్తువుని నీ దగ్గర ఇచ్చి అట్టే పెట్టుకుని, నువ్వు అట్టే పెట్టుకుని నాకు మళ్ళీ ఒప్పజెప్పాలి అని ఆ వస్తువుని ఇస్తే అది దాన్ని జాగ్రత్తగా కాపాడి దానికేమి కీడు వాటిల్లకుండా ఎవరి చేతనూ ఆ వస్తువు దొంగిలింపబడకుండా అతి జాగ్రత్తగా దాన్ని కాపాడి తన వస్తువు కంటే ఎక్కువగా దాన్ని కాపాడాలి. కాపాడి 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 అంటే అలా కాపాడాలి. అదే ఆడపిల్ల యొక్క విశిష్టత. ఈమె అక్కడికి వెళ్ళి ఆ యొక్క వంశాన్ని ఉద్ధరిస్తుందన్నమాట. అది ఎంత గొప్పది, ఆ స్త్రీకే ఆ విలువ ఉందన్నమాట. అందుకని దాన్ని, ఆ వస్తువుని నీ దగ్గర ఇచ్చినటువంటి ఆ ధనాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టుకుని తామత్య సంప్రేష్య పరిగ్రహీతు, అయ్యా నా వస్తువుని తమరు ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు ఆ అడిగినటువంటి వాడికి ఆ వరుణ్ణికి ఆ వస్తువుని సమర్పించి, ఆ యొక్క కన్యని సమర్పించి, ఆ సమర్పించిన తర్వాత ఉన్నదే ఆ హాయి, ఆ యొక్క మనసులో ఒక ప్రశాంతత ఉందే, ఆ ప్రశాంతత ఎప్పటికీ లభించదు. ఉన్నంతసేపు అయ్యో మనం సంబంధాలు చూడటం లేదే, సరైనటువంటి సంబంధం దొరకట్లేదే, పిల్లకి వయసు అయిపోతుందే అనేటువంటి ఆవేదన తండ్రిలో ఉండాలి. తండ్రికి ఉంటుంది సహజంగా, తెలియదు బయటికి, జాతోమమాయం విషద ప్రకామం. కాబట్టి అట్లా బాధపడి 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 దానికి ఏమన్నా ప్రాయశ్చిత్తం ఉందేమో, లేదు దానికి అడ్డంకులు ఏమన్నా ఉన్నాయేమో అని వివిధమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళి వివిధమైనటువంటి పరిహారాలన్నీ చేసి ప్రాయశ్చిత్తాలు చేసి
ఈ విధంగా మంచి చోట మంచి వరుడు దొరకడం అనేటువంటిది చాలా అదృష్టం. అది కూడా దుష్యంతుడు లాంటి ఒక ఉన్నతమైనటువంటి వంశానికి చెందినటువంటి వాడు, మహావీరుడు, కీర్తిమంతుడు, వీర్యవంతుడైనటువంటి, పరాక్రమశాలి అయినటువంటి ఒక అల్లుడు దొరకడం, ఒక వరుడు దొరికి ఈ రోజున ఆ దుష్యంతుడి యొక్క హస్తినాపురానికి పంపించడం, వాళ్ళ నగరానికి పంపించడం అనేది ఉందే, ఆ పంపించిన తర్వాత నా మనస్సు చాలా చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాగైతే ఒకళ్ళు ఒక డబ్బు మూటని ఇచ్చి జాగ్రత్తగా కాపాడమని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఆ వస్తువు సమర్పిస్తే, అమ్మయ్యా మన వస్తువు ఉన్నా పోయినా పర్వాలేదు, ఈ వస్తువుని జాగ్రత్తగా కాపాడి వాళ్ళకి ఇచ్చాము అనేటువంటి సంతోషము, ఒక మన ప్రశాంతత ఏర్పడుతుందో ఆ విధంగా నాకు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను, దిగులంతా తీరిపోయింది. ఆమె లేదు అనేటువంటి ఒక వియోగం ఉన్నది, ఆ వియోగ దుఃఖం ఉన్నది, కానీ మనస్సు ప్రశాంతపడింది, నెమ్మది పడింది అని అనుకుంటాడు. ప్రత్యర్పిత న్యాస ఇవ అంతరాత్మ, నా అంతరాత్మ అంతా అంత సంతోషిస్తోంది అని చెప్పి ఈ విధంగా ఖండ్రుడి ఆశ్రమాన్ని వదిలిపెట్టి వాళ్ళు నలుగురు కూడా హస్తినాపురానికి బయలుదేరారు, హస్తినాపురం చేరారు. రాజుగారు సభలో ఉన్నారు దుష్యంతుడు. అప్పుడు ఆ ద్వారపాలకుడు వచ్చి చెప్తున్నాడు అన్నమాట, ఇట్లా ఎవరో మహర్షులు, మహర్షి కణ్వాశ్రమం నుంచి ఇద్దరు యువకులు వచ్చారు, ఒక సన్యాసినితో పాటు ఒక స్త్రీ, యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీతో పాటు వచ్చారు. ఏం పని అనేటువంటిది నాకు తెలియదు. వచ్చారు, వాళ్ళని లోపలికి తీసుకురావచ్చా, తమ యొక్క అనుమతి కోసం ప్రతీక్షిస్తున్నాము మహారాజా అని విన్నవిస్తాడు. అలాగా కణ్వ మహర్షి పంపించారా, చాలా సంతోషం అని చెప్పి ఆనందపడతాడు అన్నమాట. ఆనందపడి తక్షణమే వాళ్ళని స్వాగతించమని చెప్తాడు. స్వాగతించమని చెప్పి తాను ఒక వినయమైనటువంటి వేషం వేసుకుంటాడు. ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని, మహర్షుల్ని అలా చూసేటప్పుడు డాంపికం పనికిరాదు, చాలా నిరాడంబరంగా వెళ్ళాలన్నమాట. అందుకని మహర్షి కణ్వుడి యొక్క ఆశ్రమం నుంచి వచ్చారని చెప్పంగానే వెంటనే పురోహితుడిని పిలిచి, సోమరాతుడని పురోహితుడు, ఆ పురోహితుడిని పిలిచి వాళ్ళకి యథావిధిగా స్వాగతం చెప్పి తీసుకురమ్మని చెప్పాడు. ఈ విధంగా వారి యొక్క ఉపాధ్యాయుడు అంటే ఆయనకు పురోహితుడైనటువంటి వాడు అక్కడికి వెళ్ళి వాళ్ళని స్వాగతించి తీసుకొస్తాడు. ఆ తీసుకొచ్చిన వాళ్ళని అగ్నిగృహంలో స్వాగతం చెప్పి నమస్కరిస్తాడు రాజు దుష్యంతుడు. అయ్యా మహర్షి యొక్క, కణ్వ మహర్షి యొక్క శిష్యులారా, ఆయన యొక్క ఆశ్రమం నుంచి వస్తున్నటువంటి పరమ పవిత్ర మూర్తులారా, మీరందరికీ, మీకందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారు. ఆ లోకానుగ్రహం కోసం నిత్యము తపస్సు చేస్తున్నటువంటి మహర్షులు, మహర్షులంతా ఎందుకు చేస్తారు, వాళ్ళకి కోరికలు అంటూ ఏం లేదు, లోకానుగ్రహం, లోకం బాగుండాలి, ప్రజలందరూ బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలి అనేటువంటిది ఒక్కటే భారతీయ తపస్సులు మహర్షుల యొక్క ధ్యేయం అన్నమాట. అలా తపస్సు చేస్తున్నటువంటి, లోకక్షేమం కోసం తపస్సు చేస్తున్నటువంటి కాశ్యపుడు అనబడినటువంటి ఆ యొక్క కణ్వ మహర్షి కులాసాగా ఉన్నారా, ఆయన యొక్క తపస్సుకి ఏ విధమైనటువంటి విఘ్నము రాలేదు కదా, కుశలంగా ఉన్నారు కదా అని అడుగుతాడు. ఆ ఉన్నారు, కుశలంగా ఉన్నారు, స్వాధీన కుశల సిద్ధిమంతహ అంటాడు ఇక్కడ శార్ంగరవుడు. ఆ వాళ్ళు కులా, వాళ్ళ కులాసాకి ఏమి, ఏ విధమైనటువంటి కొరత రాలేదు, చక్కగా వాళ్ళు బాగున్నారు. మహర్షి, మహర్షి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి మిగతా తపస్సులందరూ కూడా క్షేమంగా ఉన్నారు. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు వాళ్ళ హస్తంలోనే ఉన్నాయి.
కాబట్టి ఇంకోళ్ళ యొక్క సహాయం ఏమాత్రం లేకుండా వాళ్ళు తనంతట తానే సుఖంగా ఉండగలిగినటువంటి వ్యక్తులు కాబట్టి అలాగే ఉంటున్నారు. ధర్మానికి ఏమీ విగ్రహం కలగట్లేదు కదా, రాక్షసులు లేదు క్రూర మృగాలు మొదలైనటువంటి వాటికి వాటి నుంచి ఏమైనా విఘ్నాలు కలుగుతున్నాయా? ఏమీ కలగట్లేదు మహారాజా. మీ వంటి వారి పరిపాలన చేస్తున్నప్పుడు ఎలా అక్కడ క్రూర మృగాలు కానీ మిగతావి కానీ వచ్చి అటువంటి విఘ్నాలు సంభవం అవుతాయా, సంభవిస్తాయా? తప్పకుండా సంభవించు. అందులో పురూరవ వంశంలో జన్మించినటువంటి తమరు రాజ్యం చేస్తున్నప్పుడు కాబట్టి ఎంతో మంది మహారాజులు ఉన్నా కూడా వాళ్ళందరిలోనూ ఆకాశంలో ఎట్లాగైతే చంద్రుడు ప్రకాశిస్తున్నాడో ఆ విధంగా నువ్వు ప్రకాశిస్తున్నావు కాబట్టి ఏ కొరత లేదు. సరే, వచ్చిన పని ఏమిటి అని అడుగుతాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత శార్ంగరవుడు, మహారాజా మా యొక్క కులపతి అయినటువంటి గురువు గారు తమకి ఒక సందేశం పంపించారు, ఆ సందేశం చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి అది చెప్తున్నాము అంటాడు. అని చెప్పంగానే ఏమిటో సెలవియండి, ఆజ్ఞ, మహర్షి యొక్క ఆజ్ఞ అనగానే అప్పుడు చెప్తాడనమాట, తుమర్హతాం ప్రాగ్రసరః, పూజింపదగ్గ వాళ్ళల్లో గౌరవింపదగ్గ వాళ్ళల్లో చాలా మొట్టమొదటి వాడిగా ఉన్నావు, అత్యున్నతమైనటువంటి ఆశయం గలవాడిగా ఉన్నావు నువ్వు. అలాగే నా కుమార్తె ఉన్నదే మూర్తిమతి ఇచ్చ సత్క్రియ, మంచి పనులు సత్కార్యములు ఏవైతే ఉన్నాయో పుణ్యకార్యములు, ఆ పుణ్యకార్యములన్నీ ఒక శరీరముతో మనుష్య శరీర మనుష్య ఆకృతిని ధరించి ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఉన్నది నా యొక్క కూతురు శకుంతల. శకుంతల మూర్తిమతీవ సత్క్రియ, కాబట్టి అలా ఉన్నటువంటి సమానయం తుల్యగుణం వధూవరం, అలా ఇద్దరు కూడా సమాన సరిసమానంగా సరిపోయారన్నమాట. ఈడు జోడు చాలా చక్కగా సరిపోయారు ఇద్దరు కూడా. నువ్వు చాలా గొప్పవాడివి, గొప్ప రాజువి, క్షత్రియ వంశంలో పుట్టినటువంటి ఒక గొప్ప రాజు. ఆ కుమార్తె కూడా సాక్షాత్తు పుణ్య రాశి, ఒక మనుష్య రూపం ధరిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది. అటువంటి మీ ఇద్దరిని భార్యాభర్తలుగా చేసినటువంటి ఆ యొక్క బ్రహ్మని నిజంగా మెచ్చుకోవాలి. ఇలా ఎంతో కాలంగా బ్రహ్మ అపనిందకు గురవుతున్నాడు. ఆయన చేర్చి పెట్టేది అంటే ఈడు జోడు కుదిర్చేవన్నీ కూడా ఒకళ్ళకొకళ్ళకి ఏ విధముగా పొంతన లేకుండా ఉంటుంది, కానీ మీ యొక్క ఇద్దరి విషయంలో బ్రహ్మకి ఆ యొక్క అపవాదం తప్పింది. ఆ అపవాదు లేకుండా బ్రహ్మగారు నిజంగానే ఇద్దరిని చక్కగా కలిపాడయ్యా, ఇటువంటి జంటని ఎక్కడా చూడలేమన్నట్టుగా కలిపాడు. సరే, కాబట్టి ఇప్పుడు నీ యొక్క వంశాన్ని ఉద్ధరించడం కోసం ఇప్పుడు గర్భవతి అయినటువంటి నా యొక్క కుమార్తెని నువ్వు సహధర్మచారిణిగా ముందరే అంగీకరించావు, కాబట్టి ఆ యొక్క నీ యొక్క సహధర్మచారిణిగా నువ్వు ఇప్పుడు స్వీకరించి ఆమెని నీ యొక్క అంతఃపురంలో ప్రవేశింపజేసి చూసుకోవాల్సిందిగా, అంగీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాడు ఆయన యొక్క ఆజ్ఞ. అన్నాడు అనగానే గౌతమి అనే ఆవిడ, ఆవిడ ఆడపిల్ల ఆడ ఎంతైనా ఆడావిడ కదా స్త్రీ కాబట్టి ఆ స్త్రీ చెప్పవలసినటువంటి విషయాన్ని చక్కగా చెప్పింది అనమాట. హే మహారాజా, ఒకటి చెప్తున్నాను, నువ్వు ఆ అమ్మాయిని వివాహం ఆడేటప్పుడు, శకుంతల్ని వివాహం ఆడేటప్పుడు నాపేక్షితో గురుజన
పెద్దవాళ్ళు ఎవరున్నారని చూడలే. కణ్వ మహర్షి వచ్చాడా అని ఆలోచించలేదు. కణ్వ మహర్షి ఆశ్రమంలో లేనప్పుడు ఆయన వచ్చే వరకు ప్రతీక్షించాల్సినటువంటి ఒక బాధ్యత కర్తవ్యం నీ దగ్గర ఉన్నది. నువ్వు మహారాజు, లేదు నాలాంటి పెద్దలు ఉన్నారు అక్కడ. ఇప్పుడు వచ్చినటువంటి శార్గరవులు శారద్దుడు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పెద్దదాన్ని, కౌశికి గౌతమిగా ఉన్నాను. నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఆశ్రమంలో ఉన్నారు. ఎవరైనా గురుజన పెద్దవాళ్ళని పక్కన పెట్టుకున్నావా? లేదు. అలాగే ఆమె కూడా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు వాళ్ళని పిలుద్దాము, వాళ్ళని వాళ్ళ యొక్క సమక్షంలో మనం ఈ యొక్క గాంధర్వ వివాహాన్ని చేసుకుందామని ఆ యొక్క బుద్ధి ఆ అమ్మాయికి కూడా తోచలేదు. అలాగే బంధుజనులు ఎవరైనా ఉన్నారా పక్కన అని కూడా ఆలోచించలేదు. వాళ్ళ బంధువులను ఎవరైనా అడిగి వాళ్ళ యొక్క అనుమతిని తీసుకుని వివాహం ఆడాలనేటువంటి ఒక ఆలోచన కూడా నీకు తట్టలేదు. అయినప్పటికీ మా కులపతి గారు కణ్వ మహర్షి దాన్ని అంగీకరించారు. ఎందుకంటే నీ యొక్క గుణగణాలని తెలిసి నువ్వు కీర్తిమంతుడివి, యోగ్యుడివి, సౌశీల్యం గలవాడవని భావించి ఒప్పుకున్నారు. ఇంతకంటే నేనేం చెప్తాను అన్నదనమాట. అని తను చెప్పవలసినటువంటిది ఒకే రెండు ముక్కలు చక్కగా చెప్పింది. కాబట్టి ఎట్లా చూసుకున్నా కూడా మీరు పెద్దవాళ్ళ యొక్క అనుమతి లేకుండా చేసుకున్నటువంటి వివాహం ఇది. కాబట్టి మీరిద్దరూ ఆ అమ్మాయిని నువ్వు అంగీకరించవలసినటువంటి బాధ్యత ఉన్నది అని మహారాజుకు చెప్పంగానే దుష్యంతుడికి చెప్పింది గౌతమి అనేటువంటి ఆ యొక్క సన్యాసి. ఆమె వంతు మాటగా శకుంతల మనసులో వేదన పడుతోంది. ఏమిటి ఆయన ఏం మాట్లాడటం లేదు అసలు? శార్ంగరవుడు మాట్లాడాడు, శారదత్తుడు మాట్లాడాడు, గౌతమి ఈవిడే మాట్లాడింది, కానీ రాజు నోరు మెదపలేదు. ఏమిటో ఏమవుతుందో అనగానే రాజు కటాలను లేచాడు. కిమిద ఉపన్యస్తం, ఏమిటంటున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే శకుంతలకి షాక్ అన్నమాట. అట్లా ఒక పువ్వులో తలదలా కాగేటువంటి ఒక మసిలేటువంటి నీళ్లను, వేడి నీళ్ళని పోస్తే ఎట్లా ఉంటుంది? అలాగే ఎర్రగా కమిలిపోయేటువంటి ఒక అగ్ని కణాలని పువ్వులో పువ్వు మధ్యలో వేస్తే ఎట్లా ఉంటుంది? ఆ విధంగా హృదయం తపించిపోయింది శకుంతలకి. చెప్పంగానే ఒక నిప్పులాగా ఉంది వచనం. ఆయన చెప్పింది ఒకే మాట అన్నాడు. ఏంటి మీరు ఏం చెప్తున్నారు అన్నాడు. వినంగానే అలా ఆశ్చర్యపోయింది అన్నమాట. మనస్సులో వివిధమైనటువంటి ఆలోచనలు వచ్చేసినాయి. శార్ంగరవుడు వెంటనే లేచాడు. కూర్చున్నవాడల్లా లేచాడు. కథం ఇదం దామ, అదేంటి, ఏమిటంటున్నావేంటి, ఏం చెప్తున్నారంటున్నావు, ఏం తెలియదా నీకు, మీకేం తెలియదా? మీరే లోక వృత్తాంతం ప్రపంచం అంతా వెళ్తున్నారు, మీరు రాజ్యం అంతా వెళ్తున్నారు. మీకు తెలీదా భారతదేశం మొత్తం, దేశం మొత్తం వెళ్తున్నటువంటి రాజులు మీరు, మీకు తెలీదా ఏం చేసామనేది, మీరేం చేశారో మీకు తెలీదా అని గట్టిగా ఒక మాట చెప్పాడు. ఇగో చెప్తున్నాను, ఏ దుష్యంత మహారాజా, సతీమపి జ్ఞాతి పురోహిక సంశ్రయ. అదిగో చూడు, ఎంత పతివ్రత అయినా కూడా భర్త ఇంట్లో వదిలిపెట్టేసి పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండడం అనేటువంటిది ఉన్నది చూసావా? ఎంత పతివ్రత అయినా కూడా జనోన్యథా భర్తృమతీం విశంకతే, అందులో కూడా గర్భవతిగా ఉన్నటువంటి ఒక స్త్రీ భర్త దగ్గరికి వెళ్లకుండా ఉంటే ప్రజలందరూ కూడా జనం విపరీతంగా మాట్లాడతారు. వివిధమైనటువంటి అపోహలతో, ఊహాపోహలతో, ఎత్తిపుడుపు మాటలతో ఏదో ఒకటి అంటూ ఉంటారు, తప్పుగా తీసుకుంటారు. కాబట్టి ఈ కన్యా శకుంతల పతిగృహంలో ఉండాలి.
అందుకనే నీ దగ్గరికి మహర్షి పంపించారు. ఇప్పుడు నీ యొక్క సంగమం వలన గర్భవతిగా ఉండడం వల్ల అట్లా మామూలుగా ఆడపిల్లే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు పెళ్ళి అయిన తర్వాత కారణం లేకుండా. అట్లా ఉన్నప్పుడు విశేషంగా గర్భవతిగా ఉండి ఇంకా భర్త దగ్గరికి వెళ్లకుండా ఉందంటే ప్రజలంతా ఏమన్నా అనుకుంటారు. కాబట్టి కణ్వ మహర్షి మమ్మల్ని పిలిచి మరి వాళ్ళని వెళ్ళి దింపిరమ్మని చెప్పారు. పతిగృహంలో మీ యొక్క అంతఃపురంలో దింపమని చెప్పారు. తస్ ప్రియా అప్రియావా, నీకు ఇష్టం ఉందో లేదో, మీ ఇద్దరిలో ఏమన్నా మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ నీకు ప్రియమైందో లేదు ప్రియమైన కానిదో ఏదైనా సరే నీ దగ్గర ఉండడం అనేటువంటిది ధర్మం అని మహర్షి చెప్పారు. రాజు వెంటనే చెప్పాడు, ఆ ఏమన్నారు మీరు? నేను వివాహం ఆడాను, నా యొక్క భార్య ఆవిడే. ఏమిటి మీరంటున్నది? అన్ని కొత్తగా ఉన్నాయి నాకు, మీ మాటలన్నీ కొత్తగా ఉన్నాయి. మీరేవేవో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. నేను వివాహం, నేనేంటి ఈ అమ్మాయిని వివాహం అంటే ఏంటి? అసలు నా మూలంగా ఈవిడికి గర్భం, ఈవిడ గర్భం ధరించడం ఏంటి? మీరంటున్న మాటలు ఏంటో మీకు అర్థం అవుతుందా? అనగానే శకుంతలకి ఆ ఉన్నటువంటి ఆశ కూడా పోయింది. కొంచెం ఆశ ఉండింది. ఇలా చెప్పినందువల్ల అంగీకరిస్తాడు అనేటువంటిది ఇట్లా చేస్తాడని తను ఊహించలేదనమాట. అందుకనే ఊహించలేదు కాబట్టి బాధపడాల్సి వస్తుంది. శార్ఘరవుడు లేచాడు మళ్ళీ. హే మహారాజా, చెప్తున్నాను విని, చేసినటువంటి పనిని ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు, ఒప్పుకోవాలి. నువ్వు చేసినటువంటి పనిని నువ్వు తిరస్కరించకూడదు, నేను చేయలేదని అబద్ధం చెప్పకూడదు. సత్యము ఎప్పుడూ మాట్లాడాలి. సత్యవచనంలోనే, సత్యం కాపాడటంలోనే మన యొక్క ధర్మం అంతా ఉన్నది. కాబట్టి ప్రాణం పోయినా కూడా అసత్యము మాట పలుకోకూడదు. అలాగే కృతకార్యద్వేషం, తాను చేసినటువంటి పనిని చేయలేదు అని చెప్పకూడదు. వివాహం ఆడింది అబద్ధం అంటావా అప్పుడు? అంతే, నీకు ధర్మము న్యాయము అటువంటిదేం లేదా? నీతి న్యాయాలేం లేవా? అంటే డబ్బున్నవాళ్ళు ధనవంతులు రాజులైతే ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చా? తాము చేసినటువంటి పనిని కూడా విస్మరించి అలా ఏం చేయలేదు అని ఓటరించచ్చా? ఇదేనా ధర్మం? ఇదేనా న్యాయం? దుష్యంతుడు అన్నాడు, ఏంటి మీరు చెప్పేది? అసలు మీరుగా ఒక విషయాన్ని కల్పించుకుని, నేనేదో వివాహం ఆడాను మీరే కల్పించుకుని, నా భార్యగా ఈవిడిని అంగీకరించానని చెప్పి ఆవిడ గర్భవతిగా ఉన్నదని చెప్పి నాకు కట్టబెట్టాలని చూస్తున్నారా? వంతన లేదు. మీరు అడిగేదానికి, మీరు చెప్పేదానికి చెప్పేది ఏమాత్రం బాలేదు అన్నాడు. శారంగరవుడికి కోపం ఎత్తి మీదకి వచ్చిందనమాట. మూర్ఛంత్యమీ వికారాహ ప్రాయణ ఐశ్వర్యమత్తేషు, ఐశ్వర్యం మదంతో కూడినటువంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళకి ఇటువంటి స్వభావం న్యాచురల్ గానే వస్తుంది, ప్రకృతి సిద్ధంగా వస్తుంది. ఎందుకంటే ఆ యొక్క ధనము, అధికారము, అహంకారము, ఆ ధనము అధికారం వల్ల అహంకారం పెరిగిపోతుంది. ఎవరినైనా సరే తుచ్చంగా మాట్లాడడం, నీచంగా మాట్లాడడం, తృణీకరించి మాట్లాడడం అనేటువంటిది చేస్తుంది. ఐశ్వర్యం చేత కళ్ళు కప్పిపోయినటువంటి మనుషులందరూ నీలాగానే ఉంటారు. రాజుగారు చెప్పాడు దుష్యంతుడు, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు, నేను అటువంటి వాణ్ణి కాదు అనగానే పాపం గౌతమి పక్కన ఉన్నటువంటి ఆ అమ్మాయి చెప్పి, ఆవిడ చెప్పిందనమాట ఆ సన్యాసిని, అమ్మా నువ్వు ఉత్తర భారతంలో ఏంటంటే ముసుగు వేసుకుంటారు, పెళ్ళైన తర్వాత ముసుగు వేసుకోవాలి, కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. ఇప్పటి కాలంలో కాదు, ప్రాచీన కాలంలో అట్లా, ఇప్పుడు కూడా ఉత్తర భారతంలో ఆ యొక్క ఆచారం ఉన్నది. పెళ్లి కానంత వరకే, పెళ్ళైన తర్వాత కంపల్సరీగా ఆ
ముసుగు వేసుకోవాలి, ముసుగు వేసుకునే బయటికి రావాలి. అలా ముసుగుతో కూడినటువంటి ఈ శకుంతలని పిలిచి, అమ్మా నిన్ను భర్త తిరస్కరిస్తున్నాడు, నిన్ను వివాహమే చేసుకోలేదంటున్నాడు, చాలా గొప్ప పెద్ద ఆపద వచ్చి పడింది నీకు, కాబట్టి ఒక క్షణం నువ్వు ఆ ముసుగుని కొంచెం తొలగిస్తే నీ ముఖం కనబడుతుంది, నీ మొహాన్ని కొంచెం తీక్షణంగా చూసిన వాడు, చక్కగా చూసిన వాడే ఒకవేళ గుర్తుపట్టచ్చు నిన్ను, కాబట్టి కొంచెం ఆ ముసుగుని తొలగించమని చెప్తుంది అన్నమాట. అలా తొలగించమని చెప్పంగానే కొంచెంగా తొలగిస్తుంది తన యొక్క ముసుగుని, తొలగించి ముఖం కనబడేట్టుగా, మహారాజు కనబడేట్టుగా నిలబడుతుంది. అలా శకుంతల్ని మహారాజు చూస్తాడు. అంత లావణ్యవతిగా ఉన్నది, అద్భుతమైనటువంటి సౌందర్యం, ఇంతవరకు ఎక్కడా కూడా అటువంటి అద్భుతమైన సౌందర్యాన్ని చూసింది లేదు. అటువంటి ఈ అద్భుతమైనటువంటి సౌందర్య రాశి అయినటువంటి యువతిని చూస్తున్నప్పుడు నాకు ఇంత అందమైనది ఒక అమ్మాయి అయినా కూడా నాకు స్వీకరించాలంటే మనసు ఒప్పట్లేదు, నేను ముందర ఈ అమ్మాయిని వివాహం ఆడానా లేదా అనేదే నాకు సంశయంగా ఉన్నది. నాకైతే అసలు జ్ఞాపకం లేదు, నిశ్చయంగా చెప్తున్నాను నేను ఈమెను వివాహం ఆడలేదు, కానీ మనసులో ఒక సందేహం అలా ఊగిసలాడుతోంది, చేసుకున్నానా లేదా అనేటువంటి. కాబట్టి ఇటువంటి అపురూపమైనటువంటి యొక్క యువతిని వదలడమా స్వీకరించడమా, అయినా కూడా ఇంకొకళ్ళ భార్యని మనం చూడొచ్చా, కన్నెత్తి చూడొచ్చా, అధర్మం కాదా? కాబట్టి ఈమెని స్వీకరించను స్వీకరించలేకుండా ఉన్నాను, నా మనస్సాక్షికి నాకు ఒప్పుకోవట్లేదు, మనస్కరించట్లేదు, ఎందుకంటే నేను వివాహం ఆడలేదు కాబట్టి. నచఖలు పరిభోక్తుం నైవ శక్నోమిహాతుం అని చెప్తాడు. పక్కన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, వాళ్ళంతటి వాళ్ళు ఇట్లా అద్భుతమైన సౌందర్యవతి ఒక అమ్మాయి వస్తే ఎవరైనా తిరస్కరిస్తారటయ్యా అని పక్కన వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు రాజు గురించి. ఏమిటో ఈ మహారాజు, సరే అని తీసుకోవాలి కదా, అంగీకరించాలి కదా అంటాడు. కానీ రాజుకు మనసు ఒప్పులేదు, అధర్మం చేయలేను కదా, శారంగరవుడు. ఏ మహారాజా, ఏం చూస్తున్నారు ఇంకా, మీ యొక్క పత్ని ధర్మపత్ని, ఆవిడ సహధర్మచారిణి, తీసుకోండి. కులపతి అయినటువంటి కన్నుడు అబద్ధం ఆడతాడా, ఆయన పెద్ద ఆయన అనగానే రాజు చెప్తున్నాడు, మీరు మళ్ళీ మళ్ళీ ఎంత చెప్పినా కూడా నాకు జ్ఞాపకం రావట్లేదయ్యా, హే మహర్షులారా, నిజంగా చెప్తున్నాను నాకేమాత్రం జ్ఞాపకం రావట్లేదు, అలా ఈమెని వివాహం ఆడినట్లుగా నాకు జ్ఞాపకం లేకపోవడం వల్ల నేను ఈమెని అంగీకరించలేను అని చెప్పంగానే శకుంతల ఏడుస్తోంది పాపం, మొహం చాటేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. అయ్యో, వివాహంలోనే సందేహం వచ్చేసింది, వివాహ విషయంలోనే సందేహం వచ్చింది, అన్ని మాట్లాడాడే గాంధర్వేణ వివాహమే అని చెప్పాడే, గాంధర్వ వివాహంలో చాలా మంది రాజకన్యలందరూ వివాహం ఆడారు, అలా వివాహం ఆడచ్చు అని చెప్పాడే, నాకు ఎంతమంది రాణులున్నా నువ్వే మహారాణివి అని చెప్పాడే, ఈ విధంగా చెప్పాడే, ఇప్పుడు ఇట్లా అయిపోయింది అని శోకించసాగింది. శారంగరవుడు చెప్పాడు, ఏమయ్యా కణుడు అబద్ధం చెప్తాడా, నీ యొక్క నువ్వు ఆశ్రమానికి వచ్చి ఆయన యొక్క అనుమతి లేకుండా, ఆయన యొక్క రాకకి ప్రతీక్షించకుండా, ఆయన చేతిగా కన్యాదానం చేయకుండా, నీ అంతటా నువ్వు స్వేచ్ఛగా వివాహం చేసుకుని కూడా, అటువంటి వివాహం చేసుకుని చాలా విచారపడి దుఃఖపడి నిన్ను శపించాల్సినటువంటి మహర్షి ఆయన. వాస్తవంగా నిజంగా చెప్పాలంటే ఇలా ఒక యువకుడు చేశాడంటే తప్పకుండా ఆ మహర్షి తన యొక్క తపశ్శక్తినంతా ధారపోసి ఒక శాపం ఇచ్చి ఉండాలి నీకు, కానీ ఆ మహర్షి అట్లా చేయలేదు.
సరే వరుడు మంచివాడుగా ఉన్నాడు, ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించాడు, గొప్పవాడని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకున్నటువంటి మహర్షి నీకు అల్పుడైపోయాడా, అలుసైపోయాడా? దొంగ అని ఒకడిని తెలిసి ఆ దొంగని పట్టుకుని ఆ దొంగ చేతిలోనే తన యొక్క డబ్బునంతా, ఏ డబ్బునైతే దొంగలించాడో ఆ డబ్బు కాకుండా తనే స్వయంగా ఆ దొరికినటువంటి దొంగని కూడా పట్టుకోకుండా అతని చేతికే మళ్ళీ ఆ డబ్బుని ఇవ్వడం అనేటువంటిది, ఆ అర్థాన్ని ధనరాశిని ఇవ్వడం అనేటువంటిది ఎట్లా ఉంటుందో ఆ విధంగా మహర్షి చేశారు. ఆయన లేనప్పుడు నువ్వు దొంగలించినటువంటి ఈ యొక్క వస్తువుని, ఈ శకుంతల అనేటువంటి యువతిని తెలిసి కూడా, నువ్వు దొంగవని తెలిసి కూడా ఆయన వచ్చేసి ఏమాత్రము కూడా బాధపడిన వాడైనప్పటికీ కూడా మనసులో సంతోషించి అంగీకరించాడు. అంగీకరించి నీకు మళ్ళీ ప్రదానం చేశాడు, ఇంకో ఇప్పుడు పంపించాడు. నీ వస్తువు కాబట్టి ఆయన వస్తువు అయినా కూడా నీ దగ్గరికి పంపించాడు. దొంగకి మళ్ళీ డబ్బు, దొంగలించినటువంటి డబ్బుని మళ్ళీ దొంగకే ఇస్తే ఎట్లా ఉంటుంది? అంత గొప్ప మహర్షిని నువ్వు నిందిస్తావా, ఆయన యొక్క మాట కాదంటావా అన్నాడు. శారద్వతుడు చెప్పాడు, ఇంకో మహర్షి కూడా వచ్చాడు కదా ముని ముని, ఆయన చెప్పాడు, శారంగరవా ఎందుకు ఎక్కువ మాట్లాడతావు నువ్వు, ఎందుకు మనకెందుకు, కణ్వుడు సందేశం కణ్వ మహర్షి మన గురువు గారు సందేశం చెప్పమన్నారు, చెప్పాం. ఆయన విన్నాడు, విన్న తర్వాత ఆయన స్వీకరిస్తాడో స్వీకరించడో మనకెందుకు రాది. ఏ శకుంతల, శకుంతల వైపు తిరిగాడు, ఏ శకుంతల నువ్వు ఇప్పుడు సమాధానం చెప్పాలి, మేమంతా మా వంతుకి చెప్పేశాం, గౌతమి ఆవిడ కూడా చెప్పేసింది, నువ్వెందుకు నోరు మూసుకుని కూర్చున్నావు, ఎందుకు మౌనంగా కూర్చున్నావు, నువ్వు మాట్లాడు. ఆ రోజున ఆశ్రమంలో మీరిద్దరు వివాహం చేసుకున్నారు కదా, అప్పుడున్న ఒక స్వాతంత్ర్యం ఇప్పుడు లేదా నీకు, మాట్లాడు. అప్పుడున్న ధైర్యం ఇప్పుడు లేదా, మాట్లాడు అన్నాడు. అప్పుడు ఆవిడ మాట్లాడుతుంది, ఏ ఆర్యపుత్ర అంటుంది, ఆర్యపుత్ర అని ఎట్లా చెప్తుంది, వివాహమే సంశయాస్పదం అయిపోయింది కదా, అందువల్ల ఏ ఆర్యపుత్ర దుష్యంత మహారాజా, మీరు నన్ను అక్కడ వివాహం ఆడింది ఒక్కసారి తలుచుకోండి అని చెప్తుంది అన్నమాట. అని చెప్పంగానే మీరు ఇట్లా మాట్లాడడం ఏమాత్రం యుక్తం కాదని చెప్పంగానే, వివాహం చేసుకుని చేసుకోలేదు అనడం ఏమాత్రము సబబు కాదు అని చెప్పంగానే అట్లా చూడు శాంతం పాప, శివ 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 శివ, నేను అటువంటి పాపాన్ని చేయలేదు, నా చరిత్ర నా యొక్క సౌశీల్యాన్ని నువ్వు భంగం చేద్దామని చూస్తున్నావు, నా యొక్క కీర్తిని నాశనం చేయాలని చూస్తున్నావు, అపకీర్తి తీసుకురావాలని చూస్తున్నావు అంటాడు శకుంతలను చూసి. నేను ఇంకోళ్ళ యొక్క భార్యని ఏమాత్రము కూడా కన్నెత్తి కూడా చూడను, నేను అటువంటిది భార్యగా ఎట్లా అంగీకరిస్తాను అంటాడు. అంటే అప్పుడు జ్ఞాపకం చేద్దామని ఏదన్నా కొంచెం పరిస్థితులు అప్పుడు జరిగినటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తే కొంచెం బోధపడుతుందేమో, జ్ఞాపకం వస్తుందేమో అని చెప్పి నేను ఆ శకుంత అనసూయ ప్రియంపద చెప్పినటువంటి మాటలు గుర్తొస్తాయి. ఇదిగో మీరిచ్చిన అంగులీయకం, ఈ యొక్క ఉంగరం చూడండి, ఈ ఉంగరం చూసైనా జ్ఞాపకం తెచ్చుకోండి అని ఇలా ఉంగరం తీయబోతుంది. ఇలా ఉంగరం తీయబోయేటప్పటికీ చేతిలో వేల్లో ఉంగరం ఉండదు, ఉంగరం కనిపించలేదు. ఉంగరం కలిగించు అది ఒక ఒకే ఒక్క ప్రమాణం ఉందన్నమాట, ఒక సాక్షి, అది కూడా పోయింది ఛాన్స్. అందుకనే జాగ్రత్తగా ఉండమని అనసూయ ప్రియంపదలు చెప్పారు, కానీ నేను వెళ్ళలేదు అని ఒక్కసారి అయ్యో ఇట్లా అయిపోయింది నా గతి అని తలుచుకుని ఆ ఉంగరం ఎక్కడన్నా పోయిందేమో, కింద పడిందేమో, బయటపడిందేమో అని చూసుకుంది, ఎక్కడా కనపడలేదు. వెంటనే గౌతమి వంక చూసింది, అమ్మా ఉంగరం ఏమిటోనమ్మా మన తలరాత ఇట్లా ఉంది, ఏం చేయమంటావు
ఆ యొక్క అభిజ్ఞానం కూడా కనపడలేదు. ఆ గుర్తుగా ఇచ్చినటువంటి దాన్ని కనుక దాన్ని చూపించినా కూడా బాగుండేది ఉంగరం. ఆ ఉంగరం మాయమైపోయింది, మన తలరాత ఇట్లా ఉందమ్మా నీకు. నేను అనుకుంటున్నాను వచ్చేటప్పుడు దోవలో ఒక తీర్థస్థలంలో స్నానం చేశాం, శచీ తీర్థానికి వెళ్ళాం, శచీ తీర్థంలో దేవతలకి నమస్కరించాలి అని చెప్పి నమస్కరిస్తూ ఆ జలాన్ని తీసుకునేటప్పుడు అక్కడ ఏమన్నా ఆ నదిలో పడిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను అంటాడు. రాజు వింటాడనమాట, ఆహా ఇద్దరు ఆడవాళ్ళు చక్కని నాటకం ఆడుతున్నారే, బాగా నాటకం ఆడుతున్నారు, కానీ ఆ పొంతను చూసారా ఏదో ఉంగరం నేను ఇచ్చినట్టుగాను, ఆ ఉంగరం ఏదో మార్గ మధ్యంలో వస్తున్నప్పుడు కింద పడిపోయిందని, స్నానం చేసేటప్పుడు అది కింద జారి పడిపోయిందని, ఆహా ఎంత చక్కని నాటకం ఆడుతున్నారే అబ్బో, ఆడవాళ్ళ యొక్క సామర్థ్యం శక్తి సామర్థ్యాలు అతీతమైనటువంటివి, చాలా తెలివి గలవాళ్ళు స్త్రీలు. మళ్ళీ శకుంతలు చెప్తోంది ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక్క క్షణం వినండి నేను చెప్పే మాట, దయచేసి వినండి, ఒక నిశ్చయానికి రాకండి, ఒక్క నిమిషం మాట్లాడు. మీరు నాతో ఉన్నప్పుడు, మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు, సరస సల్లాపాలు చేస్తున్నప్పుడు ఒక ఒక లేడీ వచ్చింది, లేడీ పిల్ల. ఆ లేడీకి నీళ్ళు ఇవ్వబోయారు, మీరు నీళ్ళు ఇస్తూ ఉంటే ఆ నీళ్ళని తాగలేదు, ఆ నీళ్ళనే నేను తీసుకుని ఇచ్చినప్పుడు తాగింది, మీరు ఇచ్చేటప్పుడు భయపడుతూ అవతలికి వెళ్ళిపోయింది. అప్పుడు మీరు ఒక జోక్ వేశారు, మృగాలతో పెరిగిన లేళ్లతో పెరిగినటువంటి మృగాలతో పెరిగిన జంతువులతో పాటు పెరిగినటువంటి వ్యక్తులు ఆ వ్యక్తులు ఇస్తేనే జంతువులకు కూడా ప్రీతి అవుతుంది, జంతువులు తీసుకుంటాయి, మాలాంటి వాళ్ళు ఇస్తే తీసుకో, ఎందుకంటే మేము జంతువులతో పెరగలేదు కదా అని ఒక మాట అన్నారు. గుర్తుందే అన్నది, నాకేం గుర్తులేదు. ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసామమ్మా, కొంచెం ఆపు, ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసాం. స్త్రీలందరికీ సామర్థ్యం ఎక్కువ, స్త్రీణాం ద్విగుణ ఆహార లజ్జాచాపి చతుర్గుణ అని చాలా మంది, స్త్రీణాం అశిక్షిత పటుత్వం అమానుషీషు సందృశ్యతే కిముతయా ప్రతిబోధవత్య, ప్రకృతి సిద్ధంగానే నేచురల్లీ ఉమెన్ ఆర్ వెరీ క్లెవర్, క్లెవరర్ దాన్ మెన్, వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ బ్రిలియన్స్ బై బర్తే ఉంటుందన్నమాట. అందుకనే శాస్త్రంలో చెప్పేటప్పుడు స్మృతుల్లో స్త్రీలకి ఆహారము రెండు రెట్లు, సిగ్గు అనేది నాలుగు రెట్లు, కానీ సాహసం అనేటువంటిది ఆరు రెట్లు ఎక్కువ ఉంటుందిట, ఎనిమిది రెట్లు బుద్ధిశక్తి ఎక్కువ ఉంటుందిట మగవాళ్ళ కంటే అని శాస్త్రం స్మృతులు వాక్యాలు ఉన్నాయన్నమాట. అందుకని దుష్యంతుడు చెప్తున్నాడు స్త్రీలకి సహజ సిద్ధంగానే ఒక ఇటువంటి ఏమార్చేటి మోసపుచ్చేటువంటి ఒక నైపుణ్యం ఎక్కువ ఉందన్నమాట. నెరజాణలుగా ఉంటారు వాళ్ళు, స్వతసిద్ధంగా చాలా తెలివి గల వాళ్ళుగా ఉంటారు. అందులోనూ శాస్త్రము బాగా చదువుకుని ఇలా తండ్రి మిగతా వాళ్ళ దగ్గర గురువు గారుల దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళైతే ఇంకా చెప్పనే అక్కర్లేదు, వాళ్ళ యొక్క ప్రతిభని మనం వర్ణించలేము. కాబట్టి ఇటువంటి నాక్స్, ఇటువంటి ఒక తెలివితేటలని కూడా అమోఘమైనటువంటి తెలివితేట అబ్బో అంటారు. ప్రాగ్ అంతరి ఇందులో చూడండి, కోయిల ఉన్నదే, కోయిల ఏం చేస్తుంది, ఆడకోయిల, ఆడకోయిల తాను గర్భవతి అయినప్పుడు అది గూడు కట్టదు, కోయిల ఎప్పుడు కూడా గూడు కట్టదు, కాకి ఎక్కడ గూడు కడుతుందో ఆ గూట్లో వెళ్ళి గుడ్లు పెట్టేస్తుంది. కాకి పాపం పిచ్చిది, ఆ గుడ్లని తన గుడ్లు అనుకుని తన గుడ్లతో పాటు పొదుగుతుంది, ఆ పొదిగిన తర్వాత అది పెద్ద అయ్యి దానికి ఆహారం ఇచ్చి అది కొంచెం పెరిగి ఆ యొక్క స్వరం, కోయిల యొక్క స్వరం ఏదైతే ఉంటుందో ఆ స్వరం వినపడేదాకా, ఆ వినబడిన తర్వాతే అయ్యో మన వంశం కాదు ఇది,
ఇది వేరే వంశం కోయిల జాతికి చెందినది అని తెలుసుకుంటుంది అనమాట. అప్పుడు ఆడకోయిలకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉండాలి, ఎంత తెలివితేటలు ఉండాలి. తాను తాను వచ్చేసి గూడు కట్టదు కానీ పిల్లల్ని కంటుంది. తాను గర్భవతి అయినప్పుడు జాగ్రత్తగా వెళ్ళి కాకి గూడు కట్టిందో ఆ గూడులో పిల్లల్ని పెట్టేస్తే ఎట్లా ఉంటుంది? అది పెంచుతుంది పాపం. ఇది పిల్లల్ని పెంచదు, గూడు కట్టదు. ఎంత తెలివితేటలు ఉండాలి, ఎంత నైపుణ్యం ఉండాలి, ఎంత బుద్ధి కుశలత ఉండాలి. కాబట్టి అలా ఆడకోయిల్లాగానే మీరంతా కూడా, మీకు చాలా తెలివితేటలుండి నువ్వు ఎవరితోనో గర్భం తెచ్చుకుని ఆ గర్భంతో కూడినటువంటి నిన్ను నా యొక్క అంతఃపురానికి వచ్చి రాజ్యానికి వచ్చి నువ్వే నా భర్తవి అని చెప్పి నన్ను కంపల్ చేసి నా దగ్గర ఉందామని చూస్తున్నావు. ఎవరో ఎవరికో పుట్టినటువంటి ఆ బిడ్డని నా గొప్ప చెప్పి నా యొక్క ఆశ్రమంలో ఉండాలని చూస్తున్నావు, నా యొక్క ప్రసాదంలో ఉండాలని చూస్తున్నావు. కాబట్టి అది కుదరదు. ఇటువంటి సామర్థ్యం, శక్తి సామర్థ్యాలు, తెలివితేటలన్నీ ఎన్నో చూసాం మేము, ఇంతకన్నా నెరజాండ్లందరినీ చూసాం మేము అంటాడనమాట. అప్పుడు కోపం వస్తుంది శకుంత ఆ సారంగరవుడికి. శకుంతలను చూపిస్తాడు, ఏ శకుంతలా ఎంత అన్యాయం చేసావో చూసావో నువ్వు. అత పరీక్ష కర్తవ్యం విశేషాత్ సంగతం రా అజ్ఞాత హృదయేష్వేవం వైరీ భవతి సౌహృదం. ఓసి శకుంతల, అర్థం చేసుకో. అందుకనే చెప్పాను ఒక ఆడది ఎప్పుడు కూడా పరీక్ష కర్తవ్యం, చాలా జాగ్రత్తగా ఉండాలి. మగవాళ్లతో పరిచయం అనేటువంటిది చాలా కత్తి మీద సాము లాంటిది, అసలు పెట్టుకోకూడదు. అందులోనూ విశేషంగా ఒక వైయక్తికమైనటువంటి విషయంలో ఉండడం, ఏకాంతంలో ఉండడం అనేటువంటిది చాలా చాలా తప్పైనటువంటి పని. విశేషాత్ సంగతం రహ, అలా ఏకాంతంలో కూడి ఉండడం అనేటువంటిది ఉన్నదే, కలవడం అనేటువంటిది చాలా పొరపాటమ్మా శకుంతల. ఎందుకంటే ఆ నీకు పరిచయమైనటువంటి వ్యక్తి నీకు పరిచితుడు కాదు, మేమెవరం చూడలేదు, మాకేమి తెలియదు, నీ తండ్రికి తెలియదు ఎటువంటి వాడో. అజ్ఞాత హృదయేష్వేవం, ఆ హృదయం గనక మనం తెలుసుకోకపోతే వైరీ భవతి సౌహృదం. ఎవరినైతే ప్రేమించామో, ఎవరినైతే ప్రాణప్రదంగా అనుకున్నామో, ఎవరినైతే అత్యున్నతుడుగా ప్రాణానికి ప్రాణంగా భావించామో అతడే విరోధి అయిపోతాడు, అతడే శత్రువు అయిపోతాడు. అతన్ని చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఎందుకని? అతని యొక్క హృదయము అంతరార్థం ఏమిటి, హృదయంలో ఏమున్నది? కపటము కలిగినటువంటి వాడా, మోసగించేటువంటి తత్వం కలిగినటువంటి వాడా, లేదు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడా అనేటువంటిది మన నీకు తెలియదు. అజ్ఞాత హృదయేషు, కాబట్టి ఒకడి యొక్క హృదయం తెలుసుకోవాలి. ఆవేశపడకూడదు, కామాంతో కళ్ళు మూసుకుని ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. అలా చేసినందువల్ల సౌహృదం వైరీ భవతి. మనకి ఏర్పడినటువంటి పరిచయం ఉంది చూసారా, గాఢంగా ఒకటైనటువంటి వాళ్ళు శత్రువులైపోతారు పరస్పరం. అందుకనే చెప్పాను తండ్రి వచ్చేంత దాకా నువ్వు ప్రతీక్షించలేకపోయావు శకుంతల. నువ్వు అట్లా ఎదురు చూడకుండా తండ్రి రావాలి, అతని యొక్క అనుమతి తీసుకోవాలి, అతను విధిపూర్వకంగా కన్యాదానం చేయాలనేటువంటి అతని ఒక జ్ఞానం లేకుండా పోయింది నీకు. అతన్ని గొప్పవాడుగా అనుకున్నావు, అతను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాడు అనుకున్నావు, కానీ నిన్ను మోసపుచ్చేవాడు అనేటువంటి తెలియలేదు. గడ్డి కప్పి ఉన్నటువంటి ఒక కూపము, ఒక బావి అతను. ఏమన్నారు, ఇటువంటి సామర్థ్యాలు, శక్తి సామర్థ్యాలు, ఇటువంటి వేషాలు వేసే వాళ్ళని చాలా మందిని చూసామన్నారు. హే మహారాజా, ఎవరిని చూసి మాట్లాడుతున్నావు నువ్వు? అడవిలో పెరిగిన పిల్ల, ఆశ్రమంలో పెరిగిన పిల్ల, పాపం అమాయకురాలుగా ఉన్నటువంటివి, చిన్నప్పటి నుంచి కూడా కళ్ళకపటం ఎరిగినటువంటి వాళ్ళు, మోసం అంటే ఏమిటో తెలియనటువంటి వాళ్ళు, అటువంటి శకుంతలని పట్టుకుని నువ్వు ఈ మాటలు అంటున్నావా? ఆజన్మన సాఖ్యం అశిక్షితోయ,
ఆ అమ్మాయి చెప్పేది ప్రమాణం కాదు, అబద్ధం చెప్తోందంటావా, మోసగిస్తోందంటావా? అసలు మోసగాడివి నువ్వు, నువ్వు జన్మతః క్షత్రియుడివి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నదే ఇంకోళ్ళని ఎట్లా మోసగించడం అనేటువంటి విద్యనే నేర్చుకున్నావు. ఆ క్షత్రియ విద్యను, ఆ పాలిటిక్స్ ని, ఆ యొక్క రాజనీతిని నేర్చుకున్నావు. ఎవరిని ఎప్పుడు ఎట్లా పడకూడదాం, ఎవరిని ఎట్లా మోసగిద్దాం, ఎవరికి ఎట్లా అన్యాయం చేద్దాం, ఎవరికి ఎట్లా అవినీతిని కల్పిద్దాం, ఎవరిని ఎట్లా శిక్షిద్దాం, ఈ విధంగానే చిన్నప్పటి నుంచి నీకు చేసినటువంటి బోధంతా అదే, నువ్వు నేర్చుకున్నటువంటి విద్య అంతా అదే. అటువంటి క్షత్రియుడు నీ మాట మేము నమ్మాలే, నువ్వు యోగ్యుడివే, నువ్వు సత్యం నిజం చెప్పేవాడివి, పాపం అమాయకురాలైనటువంటిది నీ మాటలు నమ్మి నిన్ను తనకి తనని నీకు అప్పగించినటువంటి ఆ యొక్క అమాయకురాలైనటువంటి ఆశ్రమంలో పెరిగిన శకుంతల నీకు కపటపు యువతి అయిపోయిందా, నీకు మోసగత్తి అయిపోయిందా, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది అన్నాడు. అనగానే వాడు చెప్పాడు, శారద్వతుడు చెప్పాడు, ఏ శారంగరవ, ఎందుకు మనకి ఎక్కువ మాటలు, గురువుగారు చెప్పినటువంటి పని చేశాం, ఆమెను ఇక్కడికి ఒప్పగించాం, ఇక మన పని మన డ్యూటీ అయిపోయింది, గురువుగారు చెప్పవలసినటువంటి సందేశాన్ని చెప్పాం, ఇక పద వాళ్ళు ఏమైనా చేసుకొని, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఏం తెలుసుకుంటారో తెలుసుకొని, ఇక నా మనకి అనవసరం అది, మనకి గురువుగారు ఆ పని అంతా చెప్పలేదు, పద ఇక వాళ్ళిద్దరు ఇష్టం, ఆయన మహారాజు, ఆవిడ మహారాణి, వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారో చేసుకుని. ఏ గౌతమి పాపం, ఆ వచ్చినటువంటి సన్యాసిని పాపం, స్త్రీ కదా, అయ్యో శకుంతల్ని విడిగా పెట్టి వదిలిపెట్టి వెళ్తున్నామే అంది. ఏమిటి విడిగా వదిలిపెట్టి వెళ్ళేది, ఏ గౌతమి నువ్వు కూడా పద అన్నాడు. ఒక్కసారి చూపు చూశాడు, అలా వెళ్ళిపోతూ ఉంటే శకుంతల, అయ్యో నన్ను ఒడిచి భర్త వదిలేశాడు, మీరు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతారా అని అడింది. అని అలా రాబోతోంది, వెంటనే ఒక చూపు చూశాడు శారంగరవుడు. ఏ శకుంతల ఏమనుకుంటున్నావు అన్నాడు. నువ్వేం చేసుకుంటావో నీ భర్తతో నువ్వు సామరస్యం చేసుకుని అతనికి నమ్మకం ఏర్పరుస్తావో ఏర్పరచవో అది నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, ఆ రాజు ఏం చెప్తాడో ఆ ప్రకారంగా నువ్వు నడుచుకో, ఇంకా తప్పదు అన్నాడు. ఒకవేళ అతను తిరస్కరించాడు, అట్లా మోసపోయినటువంటి ఒక యువతికి నా మహర్షి యొక్క ఆశ్రమంలో చోటు లేదు, ఆయన అడగలేదు, నువ్వు తండ్రి అయినటువంటి ఆయన అడగలేదు కాబట్టి అతనికి సంబంధం లేదు. ఎందుకంటే మామూలుగా చేస్తుంటే సంబంధం ఉంటుంది, అతనే కన్యాదానం చేసి అతని అనుమతిలో తీసుకుంటే సంబంధం ఉంది, కానీ అతన్ని ఏమాత్రము సంప్రదించకుండా, అతని అనుమతి తీసుకోకుండా నీకు ఇష్టమైనటువంటి వాటితో నువ్వు సంగమిస్తే దానివల్ల వచ్చేటువంటి పరిణామానికి మహర్షి ఎట్లా బాధ్యుడవుతాడు, కణ్వుడు ఎట్లా బాధ్యం, మా గురువుగారు బాధ్యత అవుతాడు, కాబట్టి మేము నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తాడు. ఈ విధంగా వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళంగానే శకుంతల తన యొక్క తలరాతని తలుచుకుంటూ అక్కడే కుమిలి కుమిలి ఏడుస్తోందనమాట. అలా ఏడుస్తూ ఉన్నప్పుడు రాజుకి ఎట్లా సందేహం వస్తుంది, ఇంత ఏడ్చినా కూడా రాజుకి జ్ఞాపకం రాదు, శకుంతలని భార్యగా అంగీకరించడు, మరి ఏం చేయడం ఇప్పుడు, వాళ్ళు వెళ్ళిపోయారు, అందుకని పురోహితుడు అప్పుడు ఏం చేయాలో తోచలేదు. మహర్షులు యొక్క సందేశం తీసుకొచ్చినటువంటి ఆ యొక్క మునులందరూ కూడా చాలా చాలా నిందించారు నన్ను, అయినప్పటికీ నేను మనస్ఫూర్తిగా అంగీకరించలేకుండా ఉన్నాను, నాకు జ్ఞాపకం రాలేదు, కాబట్టి హే పురోహితుడిని పిలిచి సోమరాత్రుడిని ఇప్పుడు ఏం చేయమంటావని అడుగుతాడు. ఏం చేయమంటావేముంది, నాకు ఏం తోచట్లేనన్నాడు. ఇద్దరు ఇట్లా ఆలోచించుకుని ఒక పని చేద్దామన్నాడు. ఏంటి, ఈ యొక్క అమ్మాయిని శకుంతలని మా ఇంట్లో ఉంచుకుంటాం, మా ఇంట్లో ఉంచుకున్న తర్వాత ఆ అమ్మాయికి గర్భవతిగా ఉన్నది కాబట్టి మా ఇంట్లో ఉంటుంది, ప్రసవించేదాకా మా ఇంట్లో ఉండి, ప్రసవించిన తర్వాత ఆ యొక్క పుట్టినటువంటి ఆ పిల్లవాడు ఉంటాడు కదా, అదే డిఎన్ఏ టెస్ట్ అనమాట,
ఆ పుట్టినటువంటి పిల్లవాడికి డిఎన్ఏ టెస్ట్ చేసి అంటే అంటే అతనికి ఉండేటువంటి మహారాజ చక్రవర్తి లక్షణాలు క్షత్రియ లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలని చూసి ఆ మన యొక్క వంశం అంటే పురువంశం యొక్క లక్షణాలు దాంట్లో ఉంటే అతనిలో ఉంటే ఆ పిల్లవాడి ఆ పుట్టబోయేటువంటి పిల్లవాడిలో ఉంటే అప్పుడు ఈమెని ఆ పిల్లవాడితో సహా అంగీకరిద్దాం. అలా లేదా ఆ పుట్టబోయే సంతానము నీ యొక్క లక్షణాలు కలిగినటువంటిది నీ యొక్క రక్తం పంచుకుని పుట్టినటువంటిదిగా నిరూపించలేకపోతే ఆ యొక్క చక్రవర్తి లక్షణాలు గనక క్షత్రియ లక్షణాలు లేకపోతే అప్పుడు ఈ అమ్మాయిని వదిలేయడం ఖాయం. ఆ తర్వాత ఆమె ఏం చూసుకుంటాం చూసుకుంటాం. కాబట్టి ఆ ప్రసవం అంటే ఏంటి, ప్రసవం అయ్యేదాకా నా యొక్క గృహంలో ఇంట్లో ఏమైనా అట్టే పెట్టుకుంటాను అని రాజు దగ్గర చెప్తాడనమాట. సరే మీ ఇష్టం, మీరు పురోహితులు ఎట్లా చెప్తే అట్లాగు అని. ఎందుకని చెప్తున్నాడంటే పురోహితుడు ముందర ఈ యొక్క దుష్యంతుడికి మహర్షులందరూ ఆశీర్వాదం చేశారు, పుత్రమేవం గుణోపేతం చక్రవర్తి నమాప్నుహీని, నీలాగానే నీ యొక్క వంశంలో జన్మించేటువంటి నీకు జన్మించేటువంటి పుత్రుడు కూడా చాలా గుణవంతుడుగా ఉండి అటువంటి ఉత్తముడైనటువంటి పుత్రుణ్ణి నువ్వు కందువుగాక అని చెప్పి అని ఒక వరం ఇస్తారన్నమాట. ఆ వరాన్ని తలుచుకున్నాడు ఆ పురోహితుడు. తలుచుకుని ఇలా ముందర మహర్షులందరూ నిన్ను ఆశీర్వదించడం వల్ల చక్రవర్తి లక్షణాలు కలిగినటువంటి పుత్రుడు ఉదయిస్తాడు అని వారు చెప్పడం వల్ల అలా చక్రవర్తి లక్షణాలు ఉన్నప్పుడు నీవు తప్పకుండా శకుంతలని ఆ కుమారుణ్ణి అంగీకరించి తీరవలసినది, అలా లేనప్పుడు వాళ్ళ తండ్రికి అతని తండ్రి దగ్గరికి ఆ అమ్మాయిని పంపించేస్తాం పిల్లవాడితో సార్ ఈ విధంగా చెప్తాడు అనమాట. సరే అలాగే కానివ్వండి అని చెప్పి అలా పురోహితుడు వాళ్ళ ఇంటికి వెళ్ళబోతున్నారు. ఆ అతను పురోహితుడు తన వెంట శకుంతలను తీసుకువెళ్తున్నటువంటి సమయంలో హఠాత్తుగా ఒక పరిణామం జరిగింది. అది తర్వాత ఒక ప్రవచనంలో మనం తెలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. లక్ష్యం ఏర్పరచుకోవడానికి సందర్భం అంటూ ఏది అవసరం లేదు, సంకల్పం ఉంటే చాలు. జగద్గురువుల దివ్య సంకల్పంతో ప్రారంభమైన ఈ సత్సంగాలు ఎంతో దిగ్విజయంగా ముందుకు సాగుతాయి. అందులోనూ గురువుగారు ఎన్నుకునే అంశాలు ఇంకా చెప్పనవసరం లేదు. చరిత్రకు సంబంధించిన విషయాలతో పాటుగా ఆడపిల్ల తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మాలను చాలా చక్కగా తెలియజేస్తున్నారు గురువుగారు. శకుంతల వృత్తాంతం అనేది కేవలం ఒక నాటకము లేదా ఒక కథనం లాగానే కాకుండా అది ప్రతి ఒక్క అమ్మాయికి ఎన్నో విలువలను తెలుపుతోంది. ఎంతో విలువైన ఈ విషయాలను అందరికి తెలియజేసిన గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమానికి శుభం పలు లోకాసమస్త సుఖనోభవంతు.